సమాజాన్ని సంఘటితం చేయడమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ముఖ్య ఉద్దేశమని ఆర్ఎస్ఎస్ క్షేత్ర ప్రచారక్ ఏలే శ్యామ్ కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చేపట్టిన పథ సంచలన సార్వజనికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ర్యాలీ సార్వజనికోత్సవం చేపట్టారు. జూనియర్ కళాశాల మైదానం నుండి ప్రారంభించిన పథ సంచలన పట్టణంలోని మూడు కూడల నుండి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి జూనియర్ కళాశాల మైదానానికి చేరుకున్నారు. అక్కడే ఏర్పాటు చేసిన సార్వజనికోత్సవంలో పట్టణ ప్రజలతో పాటుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల క్షేత్ర ప్రచారక్ ఏలే శ్యామ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై వక్తలనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ముఖ్యోద్దేశం హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తుందన్నారు. హిందూ సమాజం సంఘటితమవుతేనే మన భారతదేశం అభివృద్ది చెందుతుందని కొనియాడారు. కొన్ని శక్తులు హిందూ సమాజం అనేదే ఇక్కడ లేదని, హిందువు అనేది జీవన విధానమే కాదని కొంతమంది మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల సంవత్సరాల క్రితం నుండి సనాతన సాంప్రదాయాలను రక్షిస్తుంది హిందువులేనన్నారు. భూమిని తల్లిగా భావించి పూజించే సమాజమే హిందూ సమాజమన్నారు. మేం భారతమాతకు జై అనము అనేవారు ఈ దేశస్థుడు కానే కాదని, ఈ దేశానికి శత్రువు అవుతారన్నారు. వేల సంవత్సరాల నుంచి భూమి మీదకి ఆక్రమణకారులు వస్తే ఈ భూమిని రక్షించింది హిందువులు మాత్రమే. ఈ భూమి యొక్క ప్రతి అంగుళము పవిత్రంగా భావించి ఈ భూమిని రక్షించడం కోసం తమ యొక్క రక్తాన్ని ధారపోసింది హిందూ సమాజం మాత్రమే. ఇక్కడ పుట్టినటువంటి అనేక మంది మహాపురుషులు, వాళ్ళందరూ నాకు పూర్వీకులు అని చెప్పి భావించి పూజించే సమాజము కేవలము హిందూ సమాజమే. ఇక్కడ నదులు పవిత్రంగా భావించే సమాజము, ప్రతి నదిని పవిత్రంగా భావించి ప్రతి నదిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అని చెప్పేసి ఆ విధంగా నదులకు వెళ్ళి స్నానాలు ఆచరించేటువంటి సమాజము కేవలము హిందూ సమాజమే. ఈ భూమిని తల్లిగా భావించి పూజించే సమాజం మాత్రమే ఇక్కడ సమాజం అవుతుంది. మేము భారత మాతకి జై అనము అని చెప్పేవాడు ఈ దేశస్థుడు కానే కాదు, వాడు ఈ దేశ ద్రోహి అవుతాడు.